నమస్తే. భావితరాలకు రాజకీయ సామాజిక విషయాలపైన అవగాహన కోసం ఈ ఛానల్ పాటుపడుతుంది. ఈ ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవచ్చు. మనం భారతీయ రాజకీయ వ్యవస్థలో రకరకాల పార్టీల ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. అందులో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 16వ భాగంలో ఉన్నాం. ఇప్పుడు 2009 ఎలక్షన్స్ అనేది తెలుగుదేశానికి అత్యంత కీలకమైన ఎలక్షన్స్. అప్పటికే ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండింది. రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక మౌలికమైనటువంటి తేడా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకి డైరెక్ట్గా ప్రతి ఇంటికి రకరకాలైనటువంటి స్కీముల్ని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి వ్యక్తిగత స్థాయిలో చేర్చగలిగారు. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే, వ్యవస్థీకృతమైన ఉపయోగం కోసం ఆయన పాటుపడేవాడు. రింగ్ రోడ్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, టెక్నాలజీ, సో వీటికి సామాన్యులకి వ్యక్తిగతంగా డైరెక్ట్గా ఏం ఉపయోగమో అర్థమయ్యేది కాదు. వ్యవస్థకు అవసరమే కానీ వ్యక్తిగత స్థాయిలో అవసరమయ్యేది కాదు. అదే రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక బెనిఫిట్ పొందేలాగా ఆ స్కీమ్ని డిజైన్ చేసుకునేవాడు. అందుకని చాలామంది, ముఖ్యంగా అత్యంత బడుగు వర్గాలు ఆయన ఇష్టపడేవాళ్ళు. మనం చూస్తే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడంతో రాజశేఖర రెడ్డి గారి లాంటి ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోవడం డెఫినెట్గా తెలుగుదేశానికి ఒక పెను సవాల్. రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక మౌలికమైన డిఫరెన్స్ ఏంటంటే, ఈయన్ని వ్యవస్థ అంతా, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థనంతా ఆర్గనైజ్డ్గా నడిపిద్దాము, సిస్టమేటిక్గా నడిపిద్దాము, ఆఫీసు లాగా నడిపిద్దాము అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు అంటే తనకి నమ్మకమైన, బలమైన ఒక 100 మందితోటి రాష్ట్రాన్ని నడిపించగలడు. వాళ్ళు రకరకాల లాభాలు పొందుతారు, వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియా అంతా చూసుకుంటారు, ఆయన ఏం చెప్తే అది చేస్తారు. అది ఆయన ఒక సొంత కంపెనీ లాగుంటే, ఈయనేమో ఒక స్టేట్ అనే ఒక ఆఫీస్కి సీఈఓ లాగా ఉండేవాడు. సో ఇది కూడా ఒక మౌలికమైన డిఫరెన్స్. రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించేంత, బోలడంతమంది చిన్న స్థాయి నాయకులుంటే, చంద్రబాబు నాయుడిని తిట్టుకుంటా పనిచేసే నాయకులు తెలుగుదేశంలో ఉంటారు. అది ఒక మౌలికమైనటువంటి తేడా. సో 2009 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడంతో, రాజశేఖర్ లాంటి బలమైన వ్యక్తి ఉండడంతో, నియోజకవర్గాలని పునర్విభజించడం, ఎక్కడెక్కడైతే పార్టీకి అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయో అటువంటి సామాజిక వర్గాల పరంగా కానీ, ఓటర్ పరంగా కానీ, వాటన్నిటినీ పునర్విభజించడం. సో దానితోటి చాలా సీట్లలో చాలా తేడా వచ్చింది. అంతేకాకుండా ఈ రాజకీయ రంగం అనేది చదరంగం కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనిలో మనం చూస్తే 2009 అగైన్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురాగలిగారు. దాదాపు అంటే ఒక 38 సీట్లు తగ్గినాయి కానీ తీసుకురాగలిగారు. తెలుగుదేశం ఆ ఎలక్షన్స్లో గెలుస్తాం అనుకుంది, కానీ దాదాపు 92 సీట్లతోటి ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. 28.5 ఓట్స్ షేరు తెలుగుదేశానికి ఉంటే, 18% ఆఫ్ ఓట్ షేరు ప్రజారాజ్యం పార్టీకి ఉంది. అలానే లోక్సత్తా పార్టీ దాదాపు 2% ఓట్ షేరు లోక్సత్తా పార్టీకి ఉండేది. ప్రతిపక్షం దాన్ని ఒక 4 రకాలుగా సపరేట్ చేసి, అధికారం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సపరేట్ చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చాలా సఫలీకృతమయ్యారు. ఇది చూస్తే ప్రజారాజ్యం పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారు ఫండింగ్ చేసి, సపోర్ట్ చేసి ఏర్పాటు చేసిన పార్టీలానే ఉంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం మీదే పెట్టేవాడు. సినిమా యాక్టర్ ఇంకొక ఆయన ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ కూడా రాజశేఖర రెడ్డి గారిని పంచాలు ఊడదీసి కొట్టిస్తాం, తరిమేస్తాం అయిదని మాట్లాడేవారు. సో వ్యతిరేకత అంతా రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా, ఇదే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా మాట్లాడేవాడు. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెస్లో కలిపేశారు, చిరంజీవి గారు పార్టీ ఆఫీస్ మూసేశారు, తర్వాత ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఒక చక్కటి అవగాహనతో అండర్స్టాండింగ్ తోటి ఒక ప్లాన్తో చేసినట్టే ఉంటుంది. తెలుగుదేశం వాటన్నిటినీ ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లోక్సత్తా పార్టీ, తెలుగుదేశానికి ఏంటంటే కొంచెం విఘ్నత కలిగిన ఓటర్లు ఉంటారు. సో ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఆ షేర్ని ఏదైతే ఉందో లోక్సత్తాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనే దాంతో అదొక 2% ఆఫ్ షేరు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇలా ఈ పరిణామాలు అన్నిటితోటి దాదాపు 2009 కూడా అధికారాన్ని కోల్పోయింది, అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండింది. 2009 నుంచి 2014 మధ్య జరిగిన పరిణామాలు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు కనుక బ్రతికి ఉంటే, దురదృష్టవశాత్తు వారు చనిపోయారు, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా ఏ పార్టీ లేని పరిస్థితి వచ్చేదంటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేంద్రంలో అదే గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో అదే గవర్నమెంట్ ఉంది, ఏది కావాలంటే అది వ్యవస్థలన్నింటినీ చిటికేస్తే వ్యవస్థల చేతిలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు లాగా ఆ వ్యవస్థని ఎలా ఉపయోగించాలా వద్దా ఏమని అనుకుంటారా అని ఆలోచించే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి ఉంటుంది. ఏమైనా చేసేయండి అంటారు. అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక మినిస్టర్ ఎవరో కరప్షన్ చేస్తున్నారు అంటే అవునా చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళు, ఏదో వాళ్ళకి చేసుకోవడం తప్ప అధికారంలోకి వస్తే ఆ మాత్రం చేసుకోలేమా అని డైరెక్ట్గా ప్రెస్కి మాట్లాడు. సో దాంతో ఇంకెవరు ఇదైపోయిన లేదు. అలానే మీడియా పైన దాడులు, రామోజీరావు గారిని కానీ ఇతర ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు కానీ, అలానే తనకంటూ ఒక సొంత మీడియాని పెట్టుకోవడం కానీ, సో ఇవన్నీ ఈ పరిణామాలన్నీ చూసే కొంది తెలుగుదేశాన్ని అస్తిత్వానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి. దురదృష్టవశాత్తు వారు చనిపోవడంతో ఈ పార్టీ మిగిలిపోయింది కానీ అదర్వైజ్ మిగిలే పరిస్థితి కాదు. సో ఆ టైంలోనే తెలుగుదేశం రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని, ఈ కరప్షన్ మీద రాజశేఖర రెడ్డి గారు చేసిన కరప్షన్ మీద ఒక పుస్తకం పబ్లిష్ చేసి నేషనల్ లెవెల్లో దాన్ని ఏదో సెన్సేషన్ చేసి కొంత చేశారు. కానీ ఇక్కడ ప్రజలకు దాంతో పెద్దగా సంబంధం లేకుండా ఉండింది. అట్ ది సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత తేరుకున్నప్పటికీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పరిటాల రవి దగ్గర నుంచి, అంటే 2004 నుంచి 2011 వరకు పరిటాల రవి గారి దగ్గర నుంచి రకరకాలైనటువంటి బలమైన ఒక ప్రాంతంలో కొంచెం సాలిడ్గా నిలబడగలరు ఎదుర్కోగలరు అనుకున్న వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలతో చనిపోయారు. అంటే ఇవన్నీ రాజకీయ హత్యలేనని చెప్పేసి తెలుగుదేశం ఆరోపిస్తుంది. డెఫినెట్గా ఏదైనా కావచ్చు, ఒక మంచి క్యాడర్ని ఒక మంచి లీడర్షిప్ని పార్టీ కోల్పోయింది. సో ఒక ఎన్నిక, ఒక ఎలక్షన్, ఒక 5 కాలం ఒక పార్టీ మనుగడ సాధించడం అనేది ఎంత ఇబ్బందికరమైన ప్రయాణం అనేది ఈ పరిస్థితులన్నీ చూస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక బలమైన బేస్ రూరల్ ఓటింగ్ తోటి కొంత నిలబడగలిగింది. కానీ సో ఈ పరిణామాలన్నీ ఎంతో ఇబ్బందికరమైనవి. రాజశేఖర రెడ్డి గారి పరిణామం తర్వాత ఒకవైపు తెలంగాణ మూమెంట్ ఉధృతంగా అవుతుంది. ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని అందరూ ఒత్తిడి చేసే పరిస్థితి. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర, ఇలా నేను రెండు కోళ్ళ లాంటివని చెప్తే దాని మీద వెకిలిగా మాట్లాడేవాళ్ళు. సో అందరూ ఒకటే అంటే కాదు, ఎవరో ఒకళ్ళే తేల్చుకోమనేవాళ్ళు. సో అట్లా ఇన్స్టెంట్గా మాట్లాడమని ఒత్తిడి చేసి ఈ పరిణామాలు తర్వాత బలహీనమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో రావడంతో, రోసయ్య గారు లాంటి బలహీనమైన వ్యక్తి, ఆయనకి అవగాహన ఆర్థికపరమైన అవగాహన ఉన్నప్పటికీ పాపం పార్టీ మీద పట్టలేకపోవడం, వ్యవస్థల మీద పట్టలేకపోవడం, తెలంగాణ అనౌన్స్ అవ్వడం, సో వాళ్ళ బలహీన నాయకత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ అయింది. ఈ పరిస్థితులు అందరితో తెలుగుదేశం ప్రయాణంలో గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మనం మిగతా పార్టీల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ పరిస్థితుల్లో సో 2009 నుంచి ఇక ఏం చేయాలి, 2014 ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి కలిసి వచ్చిన అంశం రాష్ట్రం విడిపోవడమే. నిజంగా రాష్ట్రం కలిసి ఉంటే మళ్ళీ పరిస్థితి ఎలా ఉండో తెలిసేది కాదు. రాష్ట్రం విడిపోవడంతో ఒక అనుభవమైన నాయకత్వం కావాలని అందరూ కోరుకోవడం, అట్ ది సేమ్ టైం ఆయన దాదాపు 68-70 వయసులో పాదయాత్ర చేయడం, ప్రజలకు చేరువవడం, వీటన్నిటితోటి తర్వాత ఏమైంది, 2014 ఎలక్షన్స్లో ఏమైంది, తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చిందనే విషయం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.